యాదాద్రి భువనగిరి జిల్లాలో బూడిద భిక్షమయ్య గౌడ్ ఉమ్మడి నల్గొండ జిల్లాల డీసీసీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో నీరందిస్తామని సీఎం యాదాద్రి జిల్లా ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చేదుంటే ఆలేరు పక్కన ఉన్న తపాసుపల్లి నుంచి ఎగువ ప్రాంతాలైన సిద్దిపేట గజ్వేల్కు ఎందుకు తరలిస్తున్నారని, సాగునీటిని రైతులకు అందించకుండా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై జిల్లాలో గ్రామ గ్రామాన ప్రజల్ని చైతన్యపరుస్తామని అన్నారు. ఇక్కడ నీళ్ళు ఎందుకు కేటాయించుకొని పోతా ఉన్నాడు, అది ఒకసారి మీరు ఆలోచన చేసి మమ్మల్ని విమర్శలు చేయడం మానేయండి. ఇక్కడ ప్రాంతం గురించి కొట్లాడుతూ ఉన్నాం, కలిసి రండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. పదే పదే ఏం చెప్తారంటే యాదాద్రి జిల్లా మీద అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది కేసీఆర్ కని చెప్పి ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అయ్యా, మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, నిజంగా ప్రేమ ఉండే నిమ్సులు తొందరగా పూర్తి చేసి గదే ఆయన ప్రేమ. ఎన్నడో ఆ రోజు కట్టినటువంటి నిమ్సును పూర్తి చేయలేనటువంటి అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి, అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఏదో యాదాద్రి మీద అద్భుతమైనటువంటి ప్రేమ ఉందని చెప్తా ఉన్నారు. మరి నిమ్సులు ఎందుకు కట్టిస్తలేరు ప్రేమ ఉంటే? అంటే నిమ్సు మీద తప్ప మిగతాటి మీద ప్రేమ ఉందని చెప్తారా? ఇది ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ అదేవిధంగా ప్రాజెక్టులకు ఇవాళ పక్కన ఉన్నటువంటి నీళ్ళని లేకుండా, అంటే పక్కనే ఉన్నటువంటి తపాసి నీళ్ళు, తపాసిపల్లి నీళ్ళు ఇవ్వకుండా ఎక్కడో సిద్దిపేటకు తరలించకపోతే యాదాద్రి జిల్లా మీద ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే ఎందుకు ఇస్తలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు అడిగారు, ఏదో డిజైన్ చేసి ఇవ్వన్నారు, వారం పది రోజుల్లో నీళ్ళు ఎట్లొస్తాయో ఆలేరుకు మేము పత్రికా ముఖంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపెట్టి ఆలేరు భువనగిరి ప్రాంతాలకు నీళ్ళు ఎట్లొస్తాయో మేము వివరిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళొక మాట, రైతులకు అపన్న హస్తం అందిస్తున్నటువంటి అపర భగీరథుడు, ఆత్మ బంధువు అని చెప్పి రోజు పేపర్లు చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ రైతులు ఈ రాష్ట్రంలో 3800 మంది రైతులు చనిపోతే వాళ్ళను పరామర్శించడానికి దిక్కుముఖం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని. కనీసం ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళను ఆత్మస్థైర్యం చెప్పి ఆదుకునే ధైర్యమైనటువంటి ప్రభుత్వం రైతుల గురించి మాట్లాడడానికి కించిత్తు కూడా అవగాహన కానీ అధికారం కానీ లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదొక్కటే కాదు, రైతులకు బేడీ లేచిండ్రు. ఇవాళ రైతుల గిట్టుబాటు ధర లేకుంటే వరి, పత్తి, మిర్చి రైతులలో అక్కడ పోయి మార్కెట్లు మేము అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినామంటున్నారు. కానీ పత్తి అమ్మడానికి అక్కడ పోతే కనీసం 2000 రూపాయలు, 12000 రూపాయలు కూడా కొనే ధైర్యమైనటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ 4 సంవత్సరాల్లో 1 రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వరకు కూడా 2019లో ఎన్నికల కోసం ఓట్లు వేయించుకోవడం కోసమే మరొకసారి అందమైన అబద్ధాలు తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే యాదాద్రి జిల్లాలో ప్రతి గ్రామానికి నీళ్ళు వస్తాయని చెప్తా ఉన్నారు. వాస్తవాలను మేము మొన్న అనేక మందితోని, అసలు వాస్తవం ఏంది ఆ కాళేశ్వరంలో, ఆ కాళే